విశాఖ గాజువాకల చిట్టీల పేరుతో మోసం చేసిన గంగా భవానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 కోట్ల మేర మోసం చేసిన భవానీ 5 నెలల క్రితం ఇల్లు వదిలి పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. గంగా భవానీ అరెస్ట్ విషయం తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ బయట ఆందోళన చేపట్టారు. అయితే చీటీల పేరిట మేము చాలా సంవత్సరాల నుంచి 4 ఇయర్స్ నుంచి కట్టుకొని వస్తున్నామండి. అదే నమ్మకంతో వాళ్ళకి వాళ్ళ దగ్గర మేము చీటీ అమౌంట్ కట్టడం జరిగిందండి. మొత్తం అందరికీ కూడా ఒకేసారి ఒక 5-6 కోట్లు మూట కట్టుకొని ఒకేసారి అందరినీ మోసం చేసి వెళ్ళిపోయారండి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం వచ్చిందండి, కానీ కంప్లైంట్ అనేది రాసుకోవడం జరగలేదు. ఫర్దర్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళ పిల్లలు ఉద్యోగానికి మేము ఏదో వాళ్ళు హెరాస్మెంట్ చేసేస్తున్నట్టు అక్కడికి వెళ్ళిపోతున్నట్టు తిరిగంతా మాకు పోలీసు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు తెలుస్తుందండి. కానీ ఇంత అన్యాయం జరిగిన వీళ్ళెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, మా కేసు ఎందుకు తీసుకోవట్లేదు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం సార్, 3 టైమ్స్ వచ్చాం మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే కంప్లైంట్ తీసుకోవటం లేదు. నేను 4 సంవత్సరాల నుంచి సీట్లు కట్టుకుంటున్నాను కాదు సార్, ఆవిడ మీద నా నమ్మకంతో ఇల్లు కట్టుకుందామని సీట్లే వేసుకున్నామండి. నీకు ఇల్లు కట్టేస్తామమ్మా, నీకెందుకు నీ అమౌంట్ నీకు లాస్ట్ వరకు ఉండిపోయి నీ డబ్బులు నీకు అలాగ అందించేస్తాను, ఏ సీట్లు పాడుకున్నా నీకు ఇలాగ మధ్యలో అయితే డబ్బులు సరిపోవు కదా అనేసి అలా లాస్ట్ వరకు ఉండిపోమంతే ఉండిపోయాను సార్. 2 సీట్లకి 7 లక్షలు అమౌంట్ కూడా తీసుకుంది, వేరే వాళ్ళు పెళ్ళికి పాడుకుండ్రు, ఆ డబ్బులు నువ్వు కట్టించుకుంటే ఆ సీట్ నీకు ఉండిపోతుంది, నువ్వు తీసుకో అనేసి ఇలా తిని తినక అందరికాడ అప్పులు కూడా తెచ్చింది సార్. 1 లక్ష రూపాయల సీట్లు సార్ అవి, నాది అలాగ 22 లక్షల అమౌంట్ సార్ నాది. నాది డోక్రా డబ్బులు, తర్వాత శిశువుతి పథకం డబ్బులు అవన్నీ ఇచ్చి తర్వాత చీటీ కింద వేస్తానని తీసుకుందండి సార్. తీసుకుని మొత్తమే చీటీలు కూడా వేసిందండి. అయితే చీటీ డబ్బులకు మళ్ళీ నేను అమ్మా నీకు వడ్డీ వేసి మళ్ళీ చీటీ వేస్తాను, చీటీ వేసిందండి. నా దగ్గర కూడా 6 లక్షల రూపాయలు తీసుకుందండి, 2 లక్షలేమో వడ్డీ కని తీసుకుందండి, 4 లక్షలేమో చీటీలు వేయించుకుందండి. చీటీలు ఆఖరి అయ్యేదాకా ఉంచుకొని చీటీ డబ్బులను ఆ డబ్బులు మొత్తం పట్టుకొని వెళ్ళిపోయారండి. కంప్లైంట్ ఇచ్చామని కండి కంప్లైంట్ తీసుకోవట్లేదండి పోలీసు వాళ్ళు కూడా. అసలు ఏమైనా అంటే తిరిగి మమ్మల్నే తిడుతున్నారండి, మీకు ఏమైనా కట్టలు తీసుకొచ్చి చేతికి ఇచ్చేస్తారా అని అడుగుతున్నారండి. అదే మాకు చెప్పగానే ఇచ్చారా, మీకు మీరు కంప్లైంట్ పెట్టగానే తీసుకొచ్చి ఇచ్చేయాలా.